హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా ఇది ఇంటర్ బేస్ మీద. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మాట. సో ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ చెప్పమని. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా అర్థమవుతాయి. మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో గైస్, ఇంకా ఈ రోజు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టెక్ మహేంద్ర నుండి మాట. సో డిఫరెంట్ హెచ్ఆర్స్ మనకు నౌకరీలో వెరీ రీసెంట్ గా అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా. సో ఒక హెచ్ఆర్ ఏంటి అంటే 100 ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి పోస్ట్ చేశారు. ఇంకొక హెచ్ఆర్ 50 ఓపెనింగ్స్, ఇంకొక హెచ్ఆర్ వచ్చేసి 50 ఓపెనింగ్స్ అని చెప్పేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉన్నాయి అని రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ 3 వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ సేమ్ ప్రాసెస్ గైస్. సో మనం వాయిస్ ప్రాసెస్ మాట, ఫ్లిప్కార్ట్ అనే ప్రాజెక్ట్కి మనం వాయిస్ ప్రాసెస్ కింద వర్క్ చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్న ఇష్యూస్ మనం సాల్వ్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. సో మనకు వచ్చేసి ఏంటి అంటే రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే కాంట్రాక్ట్ బేస్డ్ అన్నమాట. అంటే 3 to 5 months సో కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ కింద టర్న్ చేసే అవకాశం ఉంది అన్నమాట. గైస్, ఇంక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఇంటర్ అయితే కంప్లీట్ అవ్వాలి. చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. లైక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సో ఇలాగే ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు అన్నమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అయితే మంత్లీ 13,000 శాలరీ అయితే వస్తుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఏంటి అంటే 16,000 పర్ మంత్ అయితే శాలరీ వస్తుంది. సో ఇంకా మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి ఏంటి అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే కంపల్సరీ మనకు వచ్చి ఉండాలి. సో చాలా చక్కగా అయితే మాట్లాడగలగాలి. అండ్ మోర్ ఓవర్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి మీ దగ్గరే ల్యాప్టాప్ అయితే ఉండాలి. సో కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఆ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓఎస్ విండోస్ 10 అయితే ఉండాలి, i3 ప్రాసెసర్ అయితే ఉండాలి, 8 GB ర్యామ్ ఉండాలి, అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మీకు 20 MBPS స్పీడ్ అయితే ఉండాలి, అండ్ హెడ్సెట్ అయితే ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఉంటే మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మీరు నౌకరీలో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిఫరెంట్ హెచ్ఆర్ నెంబర్స్ అండ్ ఏ టైంలో కాల్ చేయాలి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హెచ్ఆర్స్ని కాంటాక్ట్ చేయండి. సో గైస్, హెచ్ఆర్ నెంబర్స్ మనకి ఇలాగ నౌకరీలో పోస్ట్ చేస్తున్నప్పుడు అస్సలు మిస్యూజ్ చేయొద్దు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటేనే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అండ్ మోర్ ఓవర్ అప్రోచ్ అయ్యే ముందు ఒకసారి జాబ్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా చూసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే వాళ్ళని కాంటాక్ట్ అయితే చేయండి. సో గైస్, నౌకరీలో మీరు చాలా జాబ్స్ క్లిక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫ్రాడ్ జాబ్స్ వాళ్ళు మీకు కాల్ చేస్తూ ఉంటారు, మనీ పే చేయండి మేము జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి. సో అలాంటివన్నీ పక్క ఫేక్ అండ్ ఫ్రాడ్ అయితే ఉంటాయి. మీరైతే మోసపోకండి, ఏ జాబ్కి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో హోప్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ హెచ్ఆర్స్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. సో మరి కొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.